నమస్తే వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా ఈరోజు ధన్తేరస్ అంటే ధనత్రయోదశి దీపావళి ముందు రోజు వచ్చేదే ధనత్రయోదశి ఈరోజు యమధర్మరాజుకి చాలా ఇష్టమైన రోజుట ఈ రోజున లక్ష్మీదేవిని బంగారు నగలతో వెండి ఆభరణాలతో అలంకరించి దీపం వెలిగించి పూజ చేస్తే నరక ప్రాప్తి అవుతుందని ఒక కథ ప్రచారంలో ఉంది అలానే ఈ కథలో భాగంగా సులోచనుడు అనే ఒక రాజు జాతకం ప్రకారం ఆయన పెళ్ళైన నాలుగో రోజు చనిపోతాడు అని ఉందట సులోచనుడు వాళ్ళ నాన్నగారు ఆయన చనిపోతాడు అని చాలా బాధపడేవాడ ఈలోపు ఆయనకి యుక్త వయసు వచ్చింది పెళ్ళి కూడా జరిగిపోయింది కానీ సులోచనుడి భార్య తెలియకుండానే ఎవరో పెద్దవాళ్ళు చెప్పారట నాలుగవ రోజు అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించమని చెప్పి ఆమె నగలనే లక్ష్మీ అమ్మవారికి ధరించి ఆమె పూజ చేసిందంట అదే టైంలో యమధర్మరాజు వచ్చాడు కానీ అక్కడ దీపం వెలిగించి ఆమె లక్ష్మీ అమ్మవారిని బంగారు నగలతో అలంకరించి ఉండడం చూసి ఆయన మయమర్చిపోయాడట ఈలోపు ఆ టైం కాస్త గడిచిపోయి అతనికి ఏదైతే యమగండం అయితే ఉందో తప్పిపోయిందనమాట అప్పటి నుంచి ఈ త్రయోదశి రోజున ఇలా అమ్మవారిని అలంకరించి పూజ చేయడం అనేది ఆనవాయితీగా వచ్చింది ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళు ఈరోజు ఎంతో కొంత వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఒక కొత్త నగని కానీ ఒక కొత్త చిన్న ఆభరణం అయినా సరే కొంటారు మరి ఇక్కడ మనం ఒక గోల్డ్ షాప్కి వచ్చాము ఇక్కడ ఆడవాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి ఎందుకు కొంటున్నారు ఇవన్నీ మనం తెలుసుకుందాం ఈ రోజు ధనత్రయోదశి పర్వదినం దీనినే ఉత్తర భారతదేశంలో ధంతేరస్ పేరుతో జరుపుకుంటారు దీపావళి పండుగ రాకను ఇది తెలియజేస్తుంది ఈ రోజును కొత్తగా ఏదైనా కొనుగోలు చేయడం అనేది గత కొన్నేళ్లుగా సాంప్రదాయంగా వస్తోంది ముఖ్యంగా ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి పూజలు చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువు తీరుతారని చాలా మంది హిందువులు విశ్వసిస్తారు అందుకే తమ స్తోమతకు తగినట్లుగా బంగారం వెండి ఆభరణాలు లేదా వంట పాత్రలు కొనుగోలు చేయడం ద్వారా అదృష్టం కలిసి వస్తుందని సంపద పెరుగుతుందని ప్రజల నమ్మకం అయితే ప్రజల నమ్మకం ఎలా ఉన్నా ఈ పర్వదినానికి ఉన్న అసలు విశిష్టత మరిచిపోతున్నారనేది కాదనలేని వాస్తవం అసలు ధనత్రయోదశి అంటే ఏంటి హిందూ పురాణ శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది ఒకసారి తెలుసుకుంటే ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం ధన్వంతరి అంటే మహావిష్ణువు యొక్క పన్నెండవ అవతారం పురాణాల ప్రకారం దేవతలు అసురులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు మహావిష్ణువు ఒకసారి కూర్మావతారంలో కనిపించగా మరోసారి ధన్వంతరి రూపంలో చేతిలో రాగి కలసం అందులో కషాయంతో ఉద్భవిస్తాడు అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధనత్రయోదశిగా జరుపుకుంటారు ఈ ధన్వంతరి నారాయణున్నే ఆయుర్వేదం ఆయుర్వేద పితామహుడిగా వైద్యుల దేవుడిగా చెప్తారు సకల ఆయురారోగ్యాలు ప్రసాదించే దేవుడిగా ధన్వంతరిని దేవతలు కొలిచేవారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ మనం ఒక్కటి గుట్టు పెట్టుకోవాల్సిన విషయం నేటి సమాజం పూర్తిగా మర్చిపోయిన విషయం ఏంటంటే ధన్వంతరి తన చేతిలో రాగి కలసంతో ఉద్భవించిన మూలాన ఈ రోజున రాగి వస్తువులను సంపాదించుకోవడం నుంచి అది క్రమక్రమంగా బంగారు వెండి వస్తువులు కొనుగోలు చేసే వరకు వచ్చింది కానీ మన పూర్వీకులు చెప్పిన అద్భుత వాక్యం ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యాన్ని మించిన అదృష్టం సంపద ఈ సృష్టిలో మరొకటి లేదని దాని అర్థం కానీ ఇప్పుడు అది మరిచిపోయి ఆరోగ్యాన్ని విస్మరించి ప్రాథమిక అవసరం కాని బంగారం వెండి రాగి లాంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అంటే దీని అర్థం ఈ రోజుకున్న అసలు విశిష్టతను తప్పుదారి పట్టించడమే నమస్కారం అండి నా పేరు బద్రీనారాయణ నేను జనరల్ మేనేజర్ ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ముందుగా ప్రజ్ఞా మీడియా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ధన్తెరస్ మరియు దీపావళి శుభాకాంక్షలు అండి పోతే ఈ ధన్తెరస్ ఏంటి ధన్తెరస్ ప్రత్యేకత ఏంటని మీరు అడుగుతున్నారు ధన్తెరస్ ఏంటంటే ధనత్రయోదశి ఈ ధనత్రయోదశికి సింపుల్గా రెండు లైన్లో చెప్పాలంటే పాండవులు వనవాసం చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి బాధలు కష్టాలు కలకండా ఉండడానికి శ్రీకృష్ణుడు పర శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకు ఒక అక్షయపాత్ర దానం చేయడం జరిగింది అందులోంచి వాళ్ళు కోరుకున్న ఏది కావాలంటే కూడా వాళ్ళకు వచ్చేది ఆహారం కానీ లేకపోతే అదర్ ఏదైనా వాళ్ళ అవసరాలకు తగ్గట్టు అది ప్రసాదిస్తుంది అందుకుని ఈ రోజు అక్షయపాత్ర ప్రసాదించిన రోజు కాబట్టి శ్రీకృష్ణుడు ధనత్రయోదశ అయిందండి అంటే మనం ధనం ఈ రోజుని ఏదైనా మనం బంగారం కొనుక్కున్న అయితే బట్టలు కొనుక్కున్నా అదర్ థింగ్స్ ఏదైనా మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కొన్నా టీవీ కొన్నా అన్నీ దా అది పదింతలు అవుతుందనే అనే నమ్మకంతో ఈ రోజున బంగారం ఎక్కువ కొంటారండి అందరూ దానికి తగ్గట్టుగానే ఈ ఈ ధరలు కూడా పెరిగినాయి కాబట్టి ఆ పెరిగిన ధరలకి ప్రేక్ష మా కస్టమర్లందరికీ వీలుగా ఉండేలాగా ఈ రేట్లను తగ్గించేది ఎలా ఇవ్వాలి అని చూస్తే మేము మంచి ఆఫర్స్ పెట్టడం జరిగిందండి ఏంటంటే ప్రతి పది గ్రాముల వస్తువులు కొనుగోలు చేస్తే మా దగ్గర ప్రతి గ్రామ్కి రెండు వందలు అంటే తులానికి రెండు వేల రూపాయలు సీదా తగ్గింపు జరుగుతుందండి అలాగే వెండి వస్తువులు కొంటే ఎటువంటి తరుగు మజూరీ ఛార్జీలు లేకుండా ఇస్తాము డైమండ్స్ కొంటే బయట మార్కెట్ అంతా అరవై వేలు క్యారెట్ ఉండే ఐజీ ఐజీఏ సర్టిఫికేట్ వివిఎస్ వన్ ఈఎఫ్ సర్టిఫైడ్ ఇవి మా దగ్గర నలభై ఒక్క తొమ్మిది వందల తొంభైకి దొరికి ఇవ్వటం జరుగుతుందండి అది కూడా ఈ దీపావళి ఆఫర్ కింద ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ ఆఫర్లు ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకుని ఈ దీపావళి మీరు శుభప్రదంగా జరుపుకోవాలి ఇంతేకాదు మేము ఈ ఆఫర్లు ఇచ్చేటంతో పాటు లోయెస్ట్ విఏ అంటే తరుగు లాంటివి కూడా మొత్తం సిటీలోనే క్విన్ సిటీస్లోనే తక్కువ అతి తక్కువ తరుగు అతి తక్కువ బంగారం ధర మీద మేము ఈ ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు అంతా వినియోగించుకుని ఈ ధనత్రయోదశిని మీ ఇంటికి ధనలక్ష్మిని ఆహ్వానించాలని కోరుకుంటున్నాను ధనత్రయోదశి దాని గురించి బంగారం కొంటానికని వచ్చామండి అదేంటంటే ధనత్రయోదశి బంగారం కొంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి వస్తుంది అని పెద్దలు చెప్పేవారు ఆ రకంగా మేము కూడా ప్రతి ధన త్రయోదశికి ఎంతో కొంత బంగారం కొంటాం అనమాట క్లస్లో తీసుకుందామని వచ్చాము సెలెక్ట్ చేసుకున్నాము తీసుకున్నాము ఇలా తీసుకుంటే ఏంటంటే అంత నమ్మకం పెద్దవాళ్ళ నమ్మకం ఏంటంటే సంవత్సరం అంతా మనకి ధనలాభం ఇలా బంగారం కొనుక్కోవటం కానీ చేసే వ్యాపారాల లాభాలు కానీ అన్నీ వస్తాయని చెప్పి నమ్మకం అండి అందుకని చెప్పని ప్రతి ధనత్రయోదశికి కొంటాం మేము బంగారం అంటే లక్ష్మీదేవి ఆ రోజు మన ఇంటికి వస్తుంది అన్న నమ్మకంతో బంగారంతో లక్ష్మీదేవి ముడిపడి ఉంటుంది కాబట్టి ఈరోజు కొందామని కొంటాం అది అది నమ్మకం ఆ నమ్మకంతో కొంటాం ఈరోజు అని అలా అని కొంటాం అమ్మ కొత్తది అది పెట్టకూడదు అని కాదు ప్రతి సంవత్సరం ఒక కొత్తది కొంటే మనం ఇంకా కొంటూనే ఉంటాం అన్న ఒక నమ్మకం బంగారం ఇయర్ అంతా ఈ ధనత్రయోదశి రోజున అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఆడవాళ్ళు మాత్రం ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉన్నారు బంగారం మాత్రమే కాదు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కొత్త వస్తువు కొనడం వల్ల ఇయర్ లాంగ్ వాళ్ళు మొత్తము చాలా లాభపడతారని డబ్బులు ఉంటాయని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకంగా ఉంది అది మాత్రమే కాకుండా ఈ రోజున ఇక్కడ బంగారు షాపుల్లో కూడా చాలా ఆఫర్లు ఇస్తూ ఉన్నాయి అంటే బంగారం కొంటే వెండి వస్తువైనా ఒకటి ఫ్రీ వస్తుందని చెప్పి కొంచెం చాలా భారీ డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తూ ఉన్నారు దానివల్ల కూడా చాలామంది మహిళలు ఇక్కడ కొనడానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రజ్ఞా మీడియా ప్రేక్షకులందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా విష్ ఆల్ ద బెస్ట్ ప్రజ్ఞా మీడియాని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి आल दि बेस्ट प्रज्ञा मीडिया मी अजय कुमार मातृदेव भाव डैरेक्टर